ఇందాక మనం ధర్మనష్టాల గురించి మాట్లాడు. ఇప్పుడు ఈ అబ్బాయి తీసుకుందాం, ఆ అమ్మాయి నిన్న మొన్న కాల్ చేసింది, మా ఆయన అసలు మాట ఏంటి అనేది. ఈ అబ్బాయి జాతకం తీసుకుంటే ధనాధిపతి వేగంలో ఉన్నాడు, చాలా అగ్రెసివ్గా ఉంటాడు. ఇందాక అగ్రెసివ్ ఇన్వెస్టర్ అని చెప్పుకున్నాం కదా, ఎక్కడన్నా ఒక చిన్న ఈ అబ్బాయి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, ఉదాహరణకు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, భూమి ఉంది, దాంట్లో లిటిగేషన్ ఉంది బాబు నరేష్ రావు అని ఎవరైనా చెప్పారనుక అక్కర్లేదు, నాకు ఎమ్మెల్యే తెలుసు, కౌన్సిలర్ తెలుసు, అంతా మనవాళ్లే, నేను డబ్బులు పెట్టేస్తాను ఇమీడియట్గా నేను అంటే. ఇక్కడ ఏమవుతుంది, రెండు అంశాలు, ఒకటి ఇగో ఉంటుంది, నేను అన్ని చేయగలనటువంటి ధీమా వస్తుంది. పన్నెండు ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుంది, అతని రాంగ్ అతని యొక్క ఎస్టిమేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఏదైతే ఉందో అది ఫెయిల్ అవ్వాలి, పైగా ధనష్టం జరగాలి అని చూపిస్తుంది. అప్పుడు ధనష్టం జరుగుతుంది, అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ అంటారు. తర్వాత లిటిగేషన్స్తో డబ్బులు పోవడానికి కారణం కూడా వీళ్ళు అవుతారు. గొడవలు కొట్లాట్లు కూడా ఎక్కువగా షష్టాధిపతికి ధనాధిపతికి సంబంధాలు పాపగ్రహాలు అయి ఉండి కుజుడితో సంబంధాలు ఉన్నట్లయితే డెఫినెట్గా మనకి రుణబాధలు లిటిగేషన్స్ ఇలాంటివి వస్తాయి. అందువల్ల ఏంటంటే తల్లిదండ్రులు చిన్నప్పుడే ఎలా చదువుతారు అన్నప్పుడు అప్పుడు ఎలా అయితే చదువుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటామో, తర్వాత ఉన్నత విద్యకు వెళ్తున్నప్పుడు ఎలా అయితే జాగ్రత్తలు తీసుకుంటామో, ఫ్యూచర్ లైఫ్ మొత్తంలో కూడా ఏమవుతుందండి, ఎవరన్నా నెక్స్ట్ ఏంటి మా అబ్బాయి మంచి ఉద్యోగం రాలేదంటారు, బీటెక్ అయిపోయాక లేకపోతే ఎంబీఏ అయిపోయాక లేకపోతే ఎంబీబీఎస్ అయ్యాక ఎప్పుడైనా సరే రాలేదండి, సెటిల్మెంట్ రాలేదండి, అంటే ధనయోగం ఉంటాయి కదా. మొత్తం కాన్సెప్ట్ అంటే కర్మదోషం ఏంటి, పర్మనెంట్ రెమెడీస్ ఏంటి, పర్మనెంట్ రెమెడీస్ కొన్ని సందర్భాల్లో మారుతుంటాయి అప్పుడప్పుడు. ఏంటంటే ఇప్పుడు ఒక గ్రహం ధనాధిపతి బలహీనంగా ఉన్నాడు, ధనయోగానికి ఇది చేయమంటాం, అదే చిన్నప్పుడు తీసుకుంటే వాక్ స్థానానికి కారణమవుతాడు, మా అబ్బాయి ఎక్స్ప్రెసివ్ కాదండి, అదే ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు సైకోమెట్రిక్ ఎనాలిసిస్లో ఏం మాట్లాడలేరు, స్ట్రెస్ మేనేజ్మెంట్లో పోతారు, అక్కడ మళ్ళీ ధనాధిపతి అవుతున్నారు. అంటే ధనం సంపాదించాలని వాక్ కూడా కావాలి, అంటే చిన్నప్పుడేమో మాట ఆలస్యం అవటము, మాట ఫాస్ట్గా రావటము, మాట రోల్ అవటము, నత్తిగా ఉండటము, వీటన్నిటికీ కారణం అవుతున్నారు. తర్వాత కొన్ని సందర్భాల్లో టాకెటివ్ కాకపోవడానికి కారణం కూడా అదే గ్రహం అవుతుంది, ఎక్స్ప్రెషన్లో డిలే అవడానికి కారణం అవుతుంది. ఆ ఇంటర్వ్యూ అడిగినప్పుడు ఎన్నే చెప్పలేకపోవటం, అది స్టేజ్ ఫీర్ అని కొంతమంది అనుకుంటారు, స్టేజ్ ఫీర్ కాకుండా ఇన్హిబిషన్కి కూడా కారణం సెకండ్ అవుతుంది అనమాట. అంటే ఏమవుతుంది, ఒక ధనయోగానికి సంబంధించిన గ్రహం చిన్నప్పటి నుంచి వారికి ఉన్న స్టేజ్ని బట్టి, చిన్నప్పుడు మాట తర్వాత చెప్పటము తర్వాత ఇలాగవుతుంది. ఏదైనా ఒక పని ఉంది దూకి సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవాలంటే పంచమ చంద్రబుద్ధులు ఎలా అయితే ఉంటారో తృతీయం బాగుండాలి. కావాలని తృతీయాధిపతి బలంగా ఉన్నారా, అదే తృతీయాధిపతి ఎక్స్ప్రెషన్స్కి ఎలాగ రైటింగ్ స్కిల్స్కి కారణమవుతాడు, ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా కారణమవుతాడు. ప్రజెంటేషన్ స్కిల్స్లో ద్వితీయం వాక్ కారణం అవుతుంది, తృతీయం వచ్చేసి ప్రజెంటేషన్ స్కిల్స్ కారణం అవుతుంది. అరే వీడు భలే ప్రజెంట్ చేస్తారా భలే చేస్తారా అంటారు కదండి ప్రజెంటేషన్ స్కిల్స్. ఎప్పుడైతే తృతీయాధిపతి బలహీనంగా ఉన్నా కొన్ని కండిషన్స్లో కొన్ని ఫీల్డ్స్లోకి వాడి నాలెడ్జ్ బాగా ఉంటుంది. ఇప్పుడు రీసెర్చ్లోకి వెళ్ళాం అనుకోండి, రీసెర్చ్లో సైంటిస్టులు అందరూ టాప్ సైంటిస్టులు అవ్వలేరు. రీసెర్చ్ థాట్స్ ఏమి ఉండడానికి కారణం చంద్ర రాహులు చంద్రబుధులు తర్వాత వీళ్ళకి శని చంద్రులు కారణమై పంచమస్థానం కారణమైనప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెసివ్గా చేయాలి, ప్రజెంటేషన్ స్కిల్స్ బాగుండాలి, పబ్లికేషన్స్ బాగుండాలని తృతీయం బాగుండాలి, అప్పుడు మంచి సైంటిస్ట్ అవ్వడం. ఈవెన్ డాక్టర్స్ కూడా అండి, డాక్టర్స్లో ముఖ్యంగా తృతీయం బాగుండాలి, గురుడు బాగుండాలి, ప్రిస్క్రిప్షన్ హ్యాబిట్. ఇప్పుడు డాక్టర్ గారు ఒక చిన్నది పారాసెటమాల్ రాస్తే రోగం నయమైపోతుంది, ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తే ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, వెళ్తే హస్తవాచి అంటారు, హస్తవాచి ఎప్పుడు కూడాను గురుడు బాగుండాలి. గురుడు బాగుంటే అతను ఏ మెడిసిన్ అని రానండి. ఇప్పుడు సపోజ్ పెద్ద ఇష్యూ ఉంది, పారాసెటమాల్ ఒకటి రాసిస్తే చాలు, పవర్ అంటే ఏంటి, ఇది మళ్ళీ పవర్ అనగానే మూఢనమ్మకం అంటారు, కాదండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అతనితో వెళ్ళినటువంటి నమ్మకం ఏదైతే ఉంటుందో, అతనిలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉంటుందో, ఆరా ఏదైతే ఉంటుందో దాని ద్వారా మనం పొందాం. అందుకని ఒక డాక్టర్గా సక్సెస్ అవున్నప్పుడు గురుడు చాలా బలంగా ఉండాలి, ప్రిస్క్రిప్షన్ ద్వారా రోగం నయమయ్యి బలంగా సక్సెస్ అవ్వాలంటే తృతీయం, తర్వాత అతను వెళ్ళి రిటర్న్ రావాలి మనకంటే సప్తమ స్థానం అవుతుంది. అంటే ఇక్కడ ప్రతి అంశంలో పన్నెండు భావాలు ఏవైతే ఉంటాయో, ఎలాగైతే మనకి పర్సనాలిటీ స్కిల్స్ అని చెప్పేసి బయటికి వెళ్ళి 5,000 ఖర్చు పెట్టి మేము చూపించామని చాలామంది చెప్తా వెళ్తారండి, మా అబ్బాయికి పర్సనాలిటీ స్కిల్స్ డెవలప్ చేసామండి, సైక్ కౌన్సిలింగ్ ఇచ్చామండి, 5,000 ఫీజు అయిందంటే వస్తుంటారు. కానీ ఇక్కడ ఏమో జాతకానికి వచ్చినప్పుడు వెంటనే రిజల్ట్ రాదండి, అది కూడా చెప్తున్నాం, కాన్స్టెంట్గా ప్రాక్టీస్ చేయాలి. కానీ దాంట్లో ఒక రీజన్ తెలుస్తుంది, మీ అబ్బాయికి కౌన్సిలింగ్ ఇప్పించారు, మీ అబ్బాయి చదవలేకపోవడానికి కారణం మీరండి, తల్లిదండ్రులు కోపం పెడుతున్నారు బాధ పెడుతున్నారని ఒక రాయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఇబ్బంది పెడుతున్నారని తెలుస్తుంది. కానీ అది అరెస్ట్ చేయలేరు ముందుగానే, ముందుగానే అరెస్ట్ చేయగలటువంటి క్యాపబిలిటీ దేనికి ఉంటుందండి, జ్యోతిష్య అనుకుంటుంది. అది ఆ పిల్లవాడు ఎందుకు సఫర్ అవుతున్నాడు అనేది కౌన్సిలర్కి తెలియదండి. ఓన్లీ వాళ్ళు 8 to 5 స్కేల్ డిటిఎస్ సైకలాజికల్గా అయితే డిటిఎస్ స్కేల్ ఒకటి ఉంటుంది, దాన్ని తీసుకుని మెజర్ చేస్తారు సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయని. తర్వాత ఎడ్యుకేషన్ పరంగా రకరకాలుగా సిస్టమ్స్ ఫాలో అవుతుంటారు, ఏదైతే సైకాలజీ చెప్పారో అని ఫాలో అవుతుంటారండి. కానీ దానికంటే మీరు పుట్టగానే చిన్నప్పుడు దశని జాగ్రత్తగా బెరీజ్ వేసుకుని ప్లానింగ్ చేసుకుని ఎవ్రీ ఇయర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే స్మార్ట్ గోల్సా లాంగ్ టర్మ్ గోల్సా తీసుకుని వెళ్తే సాధన చేయటం వలన తర్వాత ఈ యొక్క
ఈ జపం జపం చేయించుకోవటం వల్ల చేసుకోవటం వల్ల డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయండి.